ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఆత్మీయ స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ కు తుర్కపల్లిలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో కూడా బీజేపీతో జనసేన కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు. గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. తుర్కపల్లిలో ఘన స్వాగతం లభించింది. గజమాల వేసి తమ సంతోషం వ్యక్తపరిచారు అభిమానులు. పవన్ కళ్యాణ్ రాక కోసం అభిమానులంతా కూడా వేచి చూశారు. మరి కాసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు. వారాహి అమ్మవారి పూజిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దే తన వారాహి యాత్ర మొదలు కాకముందు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నారు. ఒక గంటన్నర పాటు ఆలయంలోనే ఉంటారు, ప్రత్యేక పూజలు చేస్తారు. మరి కాసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు. తుర్కపల్లిలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ని చూడగానే కేరింతలతో మొత్తం జై పవన్ అంటూ కూడా నినాదాలు కూడా చేశారు. అటు పవన్ కళ్యాణ్ జై బీజేపీ, జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ నినాదాలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకు వెళతామంటూ పవన్ కళ్యాణ్ ఈ మేరకు అభిమానులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అడుగడుగునా కూడా అభిమానులంతా కూడా సాదరంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్కు. భారీ భద్రత కూడా ఏర్పాటైంది అక్కడ. అభిమానుల తొక్కిసలాట జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు పోలీసు భద్రతా బలగాలు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. గంటన్నర పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రస్తావన ఏదైనా వచ్చింది అంటే బీజేపీతో ఇక్కడ కూడా కలిసి పనిచేస్తాం, అంటే బీజేపీతో మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారు, కూటమి కూడా ఏపీలో ఏ విధంగా విజయం సాధించిందో చూసాం, అదేవిధంగా తెలంగాణలో కూడా ముందుకు వెళతామంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోబోతున్నారు. తెలంగాణ
సో తుర్కపల్లిలో అభిమానుల నుండి తాకిడి ఎక్కువైంది. వాళ్ళంతా కూడా సాదర స్వాగతం పలికారు, వాళ్ళ సంతోషం వ్యక్తపరిచారు. గజమాలతో పవన్ కు వాళ్ళంతా కూడా స్వాగతం చెప్పిన దృశ్యం కూడా మనం చూసాం. మరి కాసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎంతసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు? తుర్కపల్లిలో చూసాం అభిమానుల తాకిడి ఏ విధంగా ఉంది అనేది. ఇంకెంతసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్? భారీ కాన్వాయ్ తో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. మరొక గంట సేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఇప్పటికే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో పోలీసు అలర్ట్ గా ఉన్నారు. భారీ కాన్వాయ్ వస్తుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా అడ్డుగా లేకుండా వారందరినీ కూడా కొండగట్టు పైన ఉన్నటువంటి ప్రాంతం నుంచి పంపించడం జరుగుతుంది. దాదాపు మరొక గంట సేపట్లోనే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఇప్పటికే అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. గజమాలలతో స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చాటుకుంటున్నారు. తమ ఇష్టమైనటువంటి సినీ నటుడు ఈ రోజు రాజకీయంగా ఎదిగి డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండటంతో అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అభిమానులతో కాన్వాయ్ అంతా కూడా భారీ ఎత్తున కాన్వాయ్ కొనసాగుతుంది. కాబట్టి కొండగట్టు పైన కూడా భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఎవరిని కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకుండా రక్షణ పూర్తిగా చర్యలు చేపడం జరిగింది. ఇటు ప్రోటోకాల్ తో దర్శనం చేసే విధంగా ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేశారు. జగిత్యాలపతి అశోక్ కుమార్ సతీష్, తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉంటుంది జనసేన అనే సంకేతం అయితే మనకు వచ్చినట్టు కనబడుతోంది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సతీష్. కొండగట్టుకు వెళుతూ తుర్కపల్లిలో కాసేపు ఆగారు పవన్ కళ్యాణ్. అక్కడ అభిమానులందరినీ కూడా ఆయన పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అంటే ఏపీలో కూటమిలో భాగంగా ఎటువంటి విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ అనేది మనం చూసాం. 22 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు, 2 లోక్సభ సీట్లు కూడా గెలుచుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మరి కాసేపట్లో తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోబోతున్నారు. అక్కడ గంటన్నర పాటు గడుపుతారని తెలుస్తోంది, గంట పాటు పూజలు చేస్తారు. ఈ సందర్భంగా మార్గ మధ్యంలో అభిమానులను చూసి తుర్కపల్లిలో కాసేపు ఆగారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. జై జనసేన జై తెలంగాణ అంటూ ఆయన నినాదాలు కూడా చేశారు. జై బీజేపీ అంటూ కూడా నినదించారు. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ చూసి జై కళ్యాణ్ బాబు అంటూ వాళ్ళంతా కూడా సంతోషంతో నినాదాలు చేయటం మనం చూసాం. గజమాల వేసి అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం హోదాలో, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో వాళ్ళంతా కూడా ఆనందపడిపోతూ ఉన్నారు. మరి కాసేపట్లో కొండగట్టుకు చేరుకోబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎంత
అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారో, పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల పట్ల ఎంత కన్సర్న్ తో ఉంటారో, అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఆత్మీయంగా మెలిగిన సంఘటనలు కూడా మనం చూసాం. తెలంగాణ ప్రాంత ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతం అంటే ఎంత ఇష్టమో అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తరచుగా తన మాటల్లో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలో ఈరోజు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో 12 గంటలు ఆ ప్రాంతంలో కొండగట్టుకు చేరుకుంటారని తెలుస్తోంది. మరో 45 నిమిషాల్లో అక్కడ గంటపాటు పూజలు చేస్తారు, గంటన్నర పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తుర్కపల్లిలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి కొండగట్టు నుండి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, ఇంకెంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకుంటారు, అక్కడ అభిమానుల తాకిడి ఏ విధంగా ఉంది, భద్రత ఏ విధంగా, అక్కడ పోలీసు బలగాలు ఏ విధంగా భద్రతను పెంచాయి? కృప, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఎంటర్ అయింది. మరొక గంటన్నర ప్రాంతంలో ఇక్కడికి కొండగట్టు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. భారీ ఎత్తున జనస్థానికులు అంతా కూడా పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. సిద్దిపేట కావచ్చు, తుర్కపల్లి కావచ్చు, రెండు చోట్ల కూడా అభిమానులంతా కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. తమ ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టుకు వస్తుండటంతో అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండటంతో పవన్ కళ్యాణ్ చూసేందుకు చాలామంది కూడా తరలి వస్తున్న పరిస్థితి. రహదారుల వెంట మాత్రం ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానని చెప్పి తెలిసి చాలామంది కూడా కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి వస్తున్నారు. ఇటు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన ఆసక్తి నెలకొంది. ఇటు ఏపీలో జనసేన అదేవిధంగా బీజేపీ పొత్తుతో కలిసి ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా అదే తరహాలో ముందుకెళ్తానని చెప్పి ప్రకృతమే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా కొండగట్టులో కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రాజకీయంగా జనసేన ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, పార్టీ పటిష్టత కోసం పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇటు బీజేపీతో కలిసి ముందుకు సాగుతామని చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి చాలా అంశాలపైన ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం అనంతరం ఇటువంటి పైన కొంత మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఏపీ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ రాజకీయాలలో జనసేన పార్టీ ఎటువంటి పాత్ర పోషించబోతుందని చెప్పి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆరాధ్య దైవంగా పూజిస్తారు, ఆంజనేయ స్వామిని ఇష్ట దైవంగా పూజించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ 3 సార్లు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా కీలకమైనటువంటి సందర్భంలో తన కోరికలు తీరిన సందర్భంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసారి కూడా ఏపీలో ఘన విజయం సాధించారు, డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అదేవిధంగా
అదేవిధంగా జనసేన కూడా ప్రజల నుంచి పెద్ద మంచి స్పందన వచ్చింది. అక్కడ ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించడంతో మరొకసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోబోతున్నారు. గత ఎన్నికల సమయంలో 2023 ఫిబ్రవరి జనవరి 24న పవన్ కళ్యాణ్ ఇక్కడే వారాహి ప్రచారరథానికి పూజలు నిర్వహించారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. తన ఎన్నికల ప్రచారానికి ముందు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా ప్రజారాజ్యం తరఫున కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 4వ సారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తమ ఇష్టమైన దైవం, అదేవిధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ చాలా ఆరాధ్యంగా పూజించడం జరుగుతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ రాక కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి తెలంగాణలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం, అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎటువంటి పాత్ర పోషించబోతుంది, బీజేపీతో కలిసి ముందుకు సాగుతామని చెప్పి కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మాత్రం జన సైనికులతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసేందుకు కొండగట్టుకు తరలి వస్తున్నారు. మనం విజువల్స్ చూడవచ్చు, పోలీసు భారీ బందోబస్తు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచే మనం విజువల్స్ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండి ఆలయ ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కు లోపల వెళ్ళడం జరుగుతుంది. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేశారు. మరికాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నారు. కొండగట్టు చేరుకున్న తర్వాత దాదాపు గంటన్నర పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో రాజకీయ పరమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. కృప రైట్ సతీష్, పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన అంటే అటు అభిమానులే కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతల చూపు కూడా ఇటువైపే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏమైనా మాట్లాడతారా అనేది ఒక సంకేతం అయితే వచ్చేసింది. బీజేపీతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకు వెళ్తారు. జయ తెలంగాణ, జయ హింద్.